హిందూ స్వాభిమానం యాత్ర పేరుతో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 67 మంది మృతి చెందడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి ప్రారంభమైన తన పాదయాత్ర కొండగట్టు వరకు కొనసాగుతుందన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ఈ పాదయాత్రలో కార్యకర్తలతో పాటు సంజయ్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగా ఉన్నటువంటి పుణ్యక్షేత్రము శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం. ఒక ధార్మిక క్షేత్రం ఇది. బట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఒక ప్రధాన పుణ్యక్షేత్రాలు రెండు మూడు. రాయరేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అనేది వేములవాడలో మనం గెలిచిన తర్వాత మొక్కు తీసుకోవడం జరిగింది. వాళ్ళ కొండగట్టులో కూడా వాళ్ళ స్వామివారిని దర్శించుకొని వాళ్ళ స్వామివారిని దర్శన కోసం పోతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ధర్మకార్యంలో ముందు పోతాం మేము. ఎన్నికలను కూడా ఒక ధర్మకార్యంగా చూసిన తప్ప రాజకీయ కోణంతో ఎప్పుడు చూడలేము మేము. కాబట్టి స్వామివారి ఆశీస్సులతోని, పేద ప్రజలందరి ఆశీస్సులతోని, ప్రజలందరి ఆశీస్సులతోని ఇలా కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత అయితే నమ్మి నమ్మకంతో విశ్వాసంతో నాకు ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజలందరూ కూడా సేవ చేసేటువంటి ఆలోచన ఒక మంచి శక్తి సామర్థ్యాన్ని ఇవాళ అందించాలని చెప్పి స్వామివారిని వేడుకోవడానికి ఈరోజు వెళ్తున్నాం. ఎన్నికల సందర్భంగా చాలామంది కార్యకర్తలు ఈ పరిక్రమ యాత్ర ద్వారా దర్శించుకుంటామని చెప్పి మొక్కున సందర్భంగా వాళ్ళందరి కోరికల మేరకు వాళ్ళందరూ కూడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. దాంతోపాటు కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధిలో పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. అనేక సమస్యలతో కొట్టుమంటాడుతున్నారు. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలతో సంబంధం లేకుండా అందరం కూడా పూర్తి హిందూ సమాజం అంతా కూడా ఒక కన్నేసి వల్ల స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం ధార్మిక క్షేత్రాన్ని అభివృద్ధి పాటలో నడిపించే క్రమంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి ఒక సంకేతం ఇవ్వడానికి, ఒక సందేశం ఇవ్వడానికి, ఒక పిలుపుని ఇవ్వడానికి ఈ యాత్ర చేపడుతున్నాం. దాంతోపాటు కొండగట్టు ప్రమాదంలో దాదాపు 67 మంది పేద ప్రజలు చనిపోయారు. అటు వాళ్ళని స్మరించుకుంటే వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలనే ఉద్దేశంతో ఇవాళ అటువంటి ప్రమాదాలు జరగొద్దని చెప్పి స్వామివారిని వేడుకోవడానికి ఈ హనుమాన్ పరిక్రమ యాత్ర చేపడుతున్నాం. కాబట్టి హనుమాన్ పరిక్రమ యాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.